ద్వారా సమాజంలో మార్పు తీసుకువచ్చిన సంచలన అభ్యుదయ చిత్రాలు తీసిన దర్శకుడు టి కృష్ణాని ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. టి కృష్ణ 30వ వర్ధంతి సందర్భంగా ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణ కుమారుడు నవతరం కథానాయకుడు గోపిచంద్ మాట్లాడుతూ, ఒక వ్యక్తి మరణించి 30 సంవత్సరాలైనా ఇంకా ప్రజల హృదయాల్లో ఉన్నారంటే అది కళ యొక్క గొప్పదనం అన్నారు. తన తండ్రి ఇప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నానన్నారు. ఆయన ఆశయాలను సాధించడానికి కృషి చేస్తానని చెప్పారు. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం పేద పిల్లలకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. అలాంటిది ఒక వ్యక్తి గురించి 30 ఇయర్స్ గుర్తుపెట్టుకుని అనేది మామూలు విషయం కాదు. అలాంటి కృష్ణ గారికి నేను కొడుకుగా పుట్టడం నిజంగా నా అదృష్టం. నిజంగా ఈ 30 ఇయర్స్ ఈ కార్యక్రమం నడవటం అనేది మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. ఎందుకంటే అన్నగారికి, ఆయనతో పాటు సహకరించిన టి కృష్ణ మామూలు స్కూల్కి, ఇంకా ప్రతి మిత్రులకి, అందరికి, సంగయ్య గారికి, అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా తన తండ్రి